అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. నిన్న మొన్న మీరు అసెంబ్లీలో టీఆర్ఎస్ లో మాటలు చూశారు, మేడిగడ్డలు నీళ్లు నింపోరు, అన్నారం కెత్తిపోయారని. అసలు హరీష్ రావు దూలం లెక్క పెరిగింది కానీ దూడకుండా బుద్ధి కూడా లేదు. ఇప్పుడు అన్నారం బొక్కవాడు అన్నారం నుంచి నీళ్ళు వచ్చి ఇది కొట్టుకపోతుంది మేడిగడ్డ, మళ్ళా మేడిగడ్డ నుంచి అయితే అన్నారంలో పోయింది అంటుండు. అన్నారంలో ఉన్న నీళ్ళే దానికి మొత్తం లీకేజీలు వచ్చి అది కూలిపోయేటట్టుందని దాంట్లో ఉన్న నీళ్ళు కిందికి వదిలాం. వాళ్ళు మన అసెంబ్లీలో చేసిన వాదన మొత్తం చూడండి. నేను అందుకే చెప్తున్నా, దూలం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధి అని ఉండాలి అని హరీష్ రావుకి చెప్పదలుచుకున్నా. ఈ మేడిగడ్డ కూలింది అని మేడిగడ్డల నీళ్ళు తీసేసినాం. ఇప్పుడు అన్నారం కూలేటట్టుందని అన్నారంలో ఉన్న నీళ్ళు తొలగిస్తే మళ్ళీ మేడిగడ్డ లేపంటే ఎత్తి అన్నారంలో పోయాలంట. అసలు ఏమన్నా మెదడు ఉండే ఆలోచన? అందుకే వాళ్ళు ఏందానంటే చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడే ఒక మంచి విధానం అన్నట్టుగా వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత మీరు చెప్తున్న ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఏదేమైనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 9 ఎయిటి దగ్గర పాత ఒరిజినల్గా ఏదైతే డిజైన్ చేసినామో ఆ రోజు అక్కడ అది నిర్మించడం ద్వారా గ్రావిటీ ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం, వాటిని కూడా మా సాగునీటి నిపుణులు ఈరోజు అంచనాలు వేస్తున్నారు. తప్పకుండా వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తాము. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణకే కాదు, అవసరమైతే దక్షిణ తెలంగాణ ప్రాంతానికి కూడా నీళ్లను వినియోగించుకోవడానికి కార్యాచరణ చేపడతాము. మేము హడావిడి చేయము, అపర మేధావులం అని మేము చెప్పుకోము. 80,000 పుస్తకాలు చదివినామని అసలే చెప్పాం, ఎందుకంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. మీ తెలుసు కదా, దోపిక కదా నాకు గరక నాకు ఘాట్క అని. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి. కుక్క పని గాడిద చేసింది అనుకో నడ్డి ఉడుతుంది. పరిపాలన చేయాల్సింది మనం. నిపుణులు ఇచ్చిన నివేదికల ప్రకారం మనం పరిపాలన చేయాలి. మనమే నిపుణులు అనుకోని అపరమేధాలు అనుకోని చెప్తే గో మెడిగడ్డలాగా అవుతుంది కథ. చెప్పుకోము, 80,000 పుస్తకాలు చదివినామని అసలే చెప్పాం, ఎందుకంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. మీ తెలుసు కదా, దోపిక కదా నాకు గరక నాకు ఘాట్క అని. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి. కుక్క పని గాడిద చేసింది అనుకో నడ్డి ఉడుతుంది. పరిపాలన చేయాల్సింది మనం. నిపుణులు ఇచ్చిన నివేదికల ప్రకారం మనం పరిపాలన చేయాలి. మనమే నిపుణులు అనుకోని అపరమేధాలు అనుకోని చెప్తే గో మెడిగడ్డలాగా అవుతుంది కథ. చెప్పుకోము, 80,000 పుస్తకాలు చదివినామని అసలే చెప్పాం, ఎందుకంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. మీ తెలుసు కదా, దోపిక కదా నాకు గరక నాకు ఘాట్క అని. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి. కుక్క పని గాడిద చేసింది అనుకో నడ్డి ఉడుతుంది. పరిపాలన చేయాల్సింది మనం. నిపుణులు ఇచ్చిన నివేదికల ప్రకారం మనం పరిపాలన చేయాలి. మనమే నిపుణులు అనుకోని అపరమేధాలు అనుకోని చెప్తే గో మెడిగడ్డలాగా అవుతుంది కథ. కాబట్టి కొంత ఆలస్యమైనా దాన్ని పక్కడబందీగా చేయాలనేది మా ఆలోచన. తప్పకుండా ఆ ప్రాంతం నుంచి వచ్చిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, పూర్తిగా దాని మీద నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. దాన్ని తప్పకుండా మంచి జరిగేటట్లనే నిర్ణయం ఉంటుంది.